ప్రతికా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారు. ఇక నిమిషం ఆలస్యం వస్తే అనుమతించినటువంటి అధికారులు, అయితే సరైన కారణం ఉంటే ఆలస్యానికి ఆలస్యమైన అనుమతించేందుకు అధికారులు దీన్ని ఒక సడలింపించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకాన్ని కూడా మినహాయించినటువంటి పరిస్థితి. వెబ్సైట్ నుంచి ఆల్ టికెట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు అనేది ప్రభుత్వం ఒక కొత్త నిబంధనలను సడలింపించింది. దీంతో కొంత విద్యార్థులకు ఒక రకంగా ఊరటని చెప్పాలి. ఎందుకంటే హాల్ టికెట్ల విషయంలో చాలా సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష హాల్కి వెళ్ళిపోవచ్చు. సరైన కారణం ఉంటే ఆ 1 మినిట్ మినహాయింపు ఏదైతే గతంలో ఉండేదో, 1 మినిట్ లేట్ వచ్చిన పరీక్షకు హాజరు కాని సందర్భం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఆలస్యానికి సంబంధించిన సరైన కారణం ఉంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎగ్జామ్షన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.